ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన ప్యాషనేట్గా సినిమాకి పెళ్ళి రావాలనేది ఫుల్ఫిల్ అయింది. సో ఆయనకుండే వామ్నెస్, ఫ్రెండ్లీ నేచర్, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే అంత అంత ప్రేమిస్తాడు మనుషులను ఆయన. సో అదే ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఒక లైక్ ఏ బ్రదర్ లాగా శ్యాంచంద్ర బాగా కావాల్సిన మనిషి కాబట్టి నేను 3 డేస్ నుంచి నిద్రలేదు నాకు మా డాడ్స్ డే ఈవెంట్ వల్ల. కానీ ఇక్కడికి అంత ఇంపార్టెంట్ కాబట్టి వచ్చాను. సో ఆయన చెప్పినట్టు నేను చేయిపట్టు నడిపించిన సినిమా ఏం కాదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఎఫర్ట్ చేసి ఎప్పటికప్పుడు రష్ చూసుకుంటూ బెటర్మెంట్స్ మళ్ళీ బెటర్మెంట్ చేసుకుంటూ మా బ్రహ్మాండంగా కమర్షియల్ ఆస్పెక్ట్లో మాస్ ఫిల్మ్ ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. మూర్తి గారు ఇందాక అందరూ చెప్పినట్టు దహనం లాంటి ఒక ఆఫ్బీట్ ఫిల్మ్ తీసిన డైరెక్టరు ఇలాంటి ఒక కమర్షియల్ ప్యాక్డ్ ఫిల్మ్ చేసినట్టు ఎవరు నమ్మరు. అంత కాంట్రాస్ట్ డైరెక్టోరియల్ ఎఫర్ట్ మూర్తి గారు చేశారు. అలాగే బ్యూటిఫుల్ గర్ల్స్ ముగ్గురు కూడా, సిమృతి బతేజ, దీపిక అండ్ నిఖిష, చాలా బాగా పెర్ఫామ్ చేశారు క్యారెక్టర్స్లో. అలాగే శాంతి గారి ద్వారా నాకు నిజం ఒక అప్రూపమైన ఓ ఫ్రెండ్ మన సతీష్ గారు డైరెక్టర్గా, ఆయన వైజాగ్ కిమ్స్ సీఎండి, ఇందాక చెప్పినట్టు ఆయన మ్యూజిక్ డైరెక్టరు అవ్వటం అంటే మంచి ఆర్ట్ ఫీల్డ్లోకి రావడం, అంటే పెయింటర్గా, లిరిసిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఈ కళా ప్రవేశం చేయడం అనేది నిజంగా దాని ద్వారానే మాకు పరిచయం అయ్యి మంచి ఫ్రెండ్ అయ్యారు ఆయన. సో ఆయనకి, అలాగే మూర్తి గారికి, అలాగే ఈ సినిమా పనిచేసిన ఆర్కే దహనం చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్గా తీసాడు సినిమాటోగ్రఫీ. ఈ సినిమాని మంచి కమర్షియల్ వేలో ఆయన చేయటం, ఆయన కూడా మంచి పేరు వస్తుంది. అలాగే జేపీ చాలామంది టెక్నీషియన్స్ని ప్రొడ్యూస్ చేశాడు దీనికి, దాని ద్వారా చాలామంది మంచి టెక్నీషియన్లు ఇందులో యాడ్ అయ్యారు. అలాగే శ్రీధరన్ గారు, ఆయన లో ప్రొఫైల్ ఉండడం తెలియదు, చాలా డిఏ, చాలా ఒక బడ్జెట్ ఫిలిమ్స్కి చాలా మంచి, చాలా తక్కువ ఎకానమీలో ఆయన మంచి డిఏ వర్క్ చేస్తారు. చాలామందికి ఆయన గురించి తెలియదు, కానీ ఆయన డెఫినెట్గా ఆయన గురించి తెలిస్తే మాత్రం చాలా ఫిలిమ్స్ క్యూ కడతాయి, చాలా బ్రహ్మాండంగా డిఏ చేశారు. అలాగే మా పూర్ణాచారి నా మంచి పరిచయం, నాకు కూడా 2-3 సార్లు వేరే వేరే సాంగ్స్ సినిమాకి సంబంధం లేని సాంగ్స్ రాశారు. ఒకరోజు నైట్ అవుట్ చేసి ఒక సాంగ్ రాయించాం కిమ్స్ వాళ్ళకే. సో టార్చర్ పెట్టాం నైట్ అంతాను. ఈవినింగ్ ఏం రాధాకృష్ణ, అలా మంచి పొయిటిక్ సెన్స్ ఉన్న పూర్ణాచారి గారికి. అలాగే పాపం శ్రవంత్ ఇందా నుంచి భయపడతా ఉన్నారు, ఇంకో కొత్త యాంకర్ మెయిల్ యాంకర్ వచ్చారు సత్యప్రకాష్, పాపం పట్టుకొట్టుకోండి సత్యప్రకాష్ గారు, పట్టుకొట్టుకోండి శ్రవంత్కి యాంకరింగ్లో పోటీ వచ్చని భయపడుతున్నారు. అలాగే శ్యాంచంద్ర గారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఈ సినిమా తను చేసిన ఎఫర్ట్కి మంచి ఆదరణ కలిగి మంచి డబ్బులు కూడా రావాలని మనసారా కోరుకుంటాను, ఎందుకంటే తన ప్యాషన్ వేరు. శైలర్ అనే ఒక సినిమా చేయాలని తను ఎప్పటి నుంచో ప్యాషనెట్గా ఉన్నారు, దాన్ని నిజంగా శ్యాంచంద్ర గారు ఒక్కళ్ళే చేయగలరు, ఎందుకంటే అది నేవల్ బ్యాక్గ్రౌండ్, కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తుంటే ఒరిజినల్ ఇన్సిడెంట్స్, అది ఎవరు ఎక్స్పీరియన్స్ చెయ్యం. మన సినిమా వాళ్ళం స్కిట్ చేస్తే సినిమా ఫీల్డ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా అయితే మనం మాత్రమే చేయగలం, బయట రైటర్స్ రాయలేనివి, ఆ సినిమా నిజంగా ఆయన చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది, ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు మనకు తెలియదు బయట ప్రపంచంలో. సో డెఫినెట్గా ఫ్యూచర్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైలర్ పాన్ ఇండియా మూవ్ అవుతుంది డెఫినెట్గా. ఆ నెక్స్ట్ ఆ సినిమా ద్వారా తనేంటో ఈ భారతదేశాన్ని తెలిసేలాగా సినిమా నిర్మించాలని, నటించాలని కోరుకుంటూ, ఈ డట్టీ ఫెలో కమర్షియల్ సక్సెస్ అయ్యి ఆయన సైలర్ అనే డ్రీమ్ ప్రాజెక్టు ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ, టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.